కథనాల పరంగా సాంకేతిక పరంగా భారీ సినిమాలు తాము మాత్రమే తీయగలము ప్రయోగాలు సాహసాలు తాము మాత్రమే చేయగలము అనే ఒక ఆలోచన మొదటి నుంచి కూడా బాలీవుడ్ మేకర్స్లో కనిపిస్తూనే ఉంటుంది అయితే కాలీవుడ్ నుంచి శేఖర్ బాలీవుడ్ నుంచి రాజమౌళి రంగంలోకి దిగిన తరువాత సీన్ మారిపోయింది ప్రపంచ సినీ పరిశ్రమ ఇప్పుడు సౌత్ ఇండియా వైపు చూస్తుంది ఇక్కడి మేకింగ్ మాత్రమే కాదు నటినటులు క్రేజ్ కూడా ఏళ్ళలు దాటిపోయింది ఏ సెలబ్రిటీ ఎక్కడ ఎలా స్పందించినా పబ్లిక్ తమ అభిప్రాయాలను చెప్పగల సౌకర్యం వచ్చేసింది అందువలనే చాలా మంది ఇప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మాట్లాడుతున్నారు రేటింగ్స్ పెంచుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తే మాత్రం ట్రోల్స్ భారీగా పెడుతున్నారు అలాంటి ఒక పరిస్థితి తాజాగా కరణ్ జోహార్ కి ఎదురైంది కాఫీ విత్ కరణ్ అనే షో ద్వారా ఆయన అడిగే ప్రశ్నలు వెల్లడించే అభిప్రాయాలు వివాదాలను విమర్శలను తేల్చిపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి మనసులో తను అనుకున్న విషయాన్ని చాలా తేలికగా బయట షోలో పాల్గొనేవారు తడుముకునేలా చేయడం ఆయన ప్రత్యేకత అలా తాజాగా సమంత అక్షయ్ కుమార్ పాల్గొన్న ఎపిసోడ్ లో నయనతారా గురించి కరణ్ మాట్లాడిన ఒక మాటకి ఆయనను ఇప్పుడు ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు ఇక నయనతార విషయానికి వస్తే గ్లామర్ హీరోయిన్ నుంచి అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్న నయనతార గ్లామర్ హీరోయిన్ అనే ఒక ముద్రని దాటుకొని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ గా నిలుస్తుంది విశేషం తెలుగు తమిళం మలయాళంలోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అయింది ఇంతగా తిరుగులేని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతారా బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహర్ చేసిన కమెంట్ నెట్టింట దుమారం రేపుతున్నాయి ఆయన వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న కాఫీ విత్ కరెంట్ షోలో సమంత అక్షయ్ కుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే ఇందులో నయనతారా గురించి స్పందించిన సమంత నీకిష్టమైన హీరోయిన్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సమంత నయనతారా పేరు చెప్పారు తనని సౌత్ సూపర్ స్టార్ అంటూ కితాబించింది సమంత ఆమెతో వర్క్ చేయడం గొప్పగా అనిపించిందని మర్చిపోలేని అనుభవం అని తెలిపింది ఈ క్రమంలో కరణ్ కల్పించుకొని ఆమె తన లిస్ట్ లో స్టార్ కాదని చెప్పడం ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది కరణ్ జోహర్ కామెంట్స్ తో నైనతారా అభిమానులు బాగా హర్ట్ అయ్యారు ఓ సూపర్ స్టార్ హీరోయిన్ ని పట్టుకొని తన లిస్ట్ లో ఆమె పేరు లేదని చెప్పడం నయనతారాని అవమానించడమే అవుతుందని దీనిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు లేడీ సూపర్ స్టార్ ని పట్టుకొని ఆ వ్యాఖ్యలేంటి అంటూ మండిపడుతున్నారు కరెంట్ సారీ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తూ ఆయన్ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు సౌత్ వాళ్ళపై ఉన్న చిన్న చూపుకి నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు దీనిపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేయాల్సిందే అంటున్నారు దీంతో నెట్టింట గత మూడు రోజులుగా రచ్చ జరుగుతుంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సెల్ఫ్ మేడ్ యాక్టర్ గా ఎదిగి తిరుగులేని ఇమేజ్ చేసుకొని ఈ స్థాయికి అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లలో టాప్ లో నిలిచిన నయనతారాకి ఇంతటి అవమానమా అంటూ ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో కరట్ జోహార్ పై మండిపడుతున్నారు మీమ్స్ చేస్తూ ఆయన్ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు మరి దీనిపై కరణ్ జోహార్ స్పందిస్తారా క్షమాపణలు చెబుతారా అనేది చూడాలి నైనతార ఇటీవలే తన ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివాన్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అత్యంత వైభవంగా వారి వివాహం జరిగింది విఘ్నేష్ రూపొందించిన సినిమాలో నయనతార సమంత కలిసి నటించడం విశేషం ఇప్పుడు నయనతార తమిళంలో ఇరవై కలెక్షన్ తో పాటు మరో సినిమా చేస్తుంది మలయాళంలో ఓ చిత్రం తెలుగులో గాడ్ ఫాదర్ లో నటిస్తుంది హిందీకి ఎంట్రీ ఇస్తూ షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ చిత్రంలో నటిస్తుంది కరణ్ జోహర్ చేసిన కమెంట్స్ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ చేసుకోండి ఫర్ సోషల్ పోస్ట్ చేయండి